గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్న కొన్ని కోట్ల మంది ప్రార్థనలు ఫలించలేదు సంగీత ప్రియులను శోకసంద్రంలో ఉంచి బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కన్నీళ్లతోనే బాలుకు నివాళులు అర్పిస్తున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో మన కళాప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయిందే ఇంట్లోనూ ఆయన గళం కొన్ని దశాబ్దాల పాటు అలరించింది ఈ విచారకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని ప్రధాని మోడీ నివాళులర్పించారు దిగ్గజ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి దిగ్భ్రాంతిని కలిగించింది ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది గాయకుడిగా నటుడిగా సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలంగాణ సీఎం కేసీఆర్ సానుభూతిని తెలియజేశారు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది పదహారు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అంటూ ఏపీసీఎం జగన్ సానుభూతిని తెలియజేశారు కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరని లోటు బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను టీడీపీ అధినేత చంద్రబాబు తన సానుభూతిని తెలియచేశారు సంగీత ప్రపంచానికి చీకటి రోజు సంగీతజ్ఞాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతితో ఓ శకం ముగిసింది నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి అంటూ చిరంజీవి స్పందించారు బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలి ఎన్నో ఏళ్ళు ఆయన నాకు గాత్రదానం చేశారు మీరు మీ వాయిస్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అంటూ రజనీకాంత్ స్పందించారు బాలుగారితో నా అనుభవాలు సంభాషణలు కన్నీళ్ల రూపంలో వస్తున్నాయి అన్నమయ్య చూసిన తర్వాత ఆయన చేసిన ఫోన్ కాల్ నాకు ఇప్పటికీ గుర్తుంది దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో అంటూ నాగార్జున స్పందించారు నాకు అత్యంత ఆత్మీయుడు ఆప్తమిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం ఆత్మీయత చెన్నైలోనూ కొనసాగింది ఆయన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు అని దేవుళ్ల పాటలు పాడి ఆ దేవుళ్లనందరినీ మెప్పించిన గానగంధర్వుడు అలాంటి దిగ్గజ గాయకుణ్ణి కోల్పోవడం యావత్ ఇండస్ట్రీకే కాదు యావత్ దేశానికి ఎంతో బాధాకరం నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు అంటూ మోహన్ బాబు స్పందించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ పరిశ్రమకు లోటు కెరీర్ ప్రారంభం నుంచే బాలసుబ్రహ్మణ్యంతో ప్రయాణించా నా పాటలకు ఊపిరిపోసా ఆయన ఊపిరితోనే ఇంత ఎదిగాను అంటూ సంగీత దర్శకుడు కోటి స్పందించారు తెలుగువారి ఆరాధ్య స్వరం మూగబోయింది భారతీయ సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరు అనే వార్త తీవ్రంగా కలిచివేసింది ఈ భూవిలో సంగీతం ఉన్నంతకాలం మీరు అమరులే అంటూ జెన్టీఆర్ స్పందించారు బాలుగారు ఇక లేరు అనడం తప్పు పాట ఉన్నంతకాలం ఆయన మన మధ్యే ఉంటారు కానీ ఆయన ఇక పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం గాన గంధర్వుడికి శోకతప్త హృదయంతో అసురు నివాళులు అంటూ కొరటాల శివ నివాళులర్పించారు ఈరోజు మనం ఒక లెజెండ్ను కోల్పోయాం ప్రేమ పవిత్ర బంధం వంటి చిత్రాల్లో ఆయనతో కలిసి నటించే గౌరవాన్ని దక్కించుకున్నాను మీ లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ వెంకటేష్ తన సానుభూతిని తెలియచేశారు ఓ సెకం ముగిసింది సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రపంచం ఒకేలా ఉండదు సావిత్రమ్మ చరణ్ పల్లవి ఇతర కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ గాయని చిత్ర తన సంతాపాన్ని తెలియచేశారు బాలు గారు తెలుగు తమిళం కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు ఆ ఏలిక మరి రాదు ఆయన పాడిన పాటలు మిగిలిన అనుభూతులు తరతరాలకి కొనసాగుతాయి మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రాజమౌళి తన సానుభూతిని తెలియచేశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను ఆయనలాంటి వాయస్ ఎవరికీ ఉండదు ఆయన ఆత్మకు శాంతి కలగాలి ఆయన లెగసీ అమరం ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను అంటూ మహేష్ తన సంతాపాన్ని తెలియచేశారు నా చిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి నాకు పాట మీద ప్రేమ కలిగించి పాడాలనే తపన పెంచి నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు నా మావయ్య భౌతికంగా లేరు అంతే అంటూ గాయని సునీత స్పందించారు నా హృదయం లక్షపాటలుగా బద్దలైంది సంగీతం ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారు అంటూ హీరో నాని స్పందించారు బాలుగారు మృతి మన సంస్కృతికి సమాజానికి తీరని లోటు ఆయన అద్భుత సంగీతకారుడు గొప్ప గాయకుడు మంచి నటుడు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తి అంటూ జయప్రకాష్ నారాయణ స్పందించారు బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఆయన లేరనే వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం అత్యంత బాధాకరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నాం ఆయనతో ఎన్నో పాటలు కలిసి పాడే అదృష్టాన్ని తక్కించుకున్నాను ఆయన ఆశీర్వాదాలు అందుకున్నాను అంటూ గాయని కోశల్ స్పందించారు హృదయం బద్దలైంది బాలు గారి ఆత్మకు శాంతి కలగాలి మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు ఆయన కుటుంబానికి అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అనుష్క తన సానుభూతిని తెలియజేశారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు